Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anamku TDP kotta twist ila saripettukovalsinde. YCP rebel MLA Anam TDP loki entry khayamanatlu kanipistondi. YCP nayakatvam paina vimarsalato Anamnu party pakkana pettindi. Anam pratinidhyam vahistunna Venkatagiri niyojakavarga badhyatalanu Nedirmalli Ram Kumar Reddyki appagincharu. MLC ఎన్నికల్లోనూ ఆనం టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారంటూ పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో ఆనం అధికారికంగా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కానీ సీటు విషయంలో మాత్రం కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ పొలిటీషియన్. కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన ఆనం 2019 ఎన్నికలలో వైసీపీలో చేరారు. జగన్ అడిగితేనే తాను వైసీపీలో చేరానని తాజాగా ఆనం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలను ఓపెన్గా విమర్శించిన ఆనం పైన పార్టీ చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు కేటాయించింది. జిల్లాలో ప్రస్తుతం 3 ఎమ్మెల్యేలు వైసీపీ రెబల్స్గా ఉన్నారు. అందులో ఆనం కోటమిరెడ్డి ఇద్దరు టీడీపీలో చేరడం ఖాయమైందనే ప్రచారం సాగుతోంది. మహానాడు ఇందుకు ముహూర్తంగా చెబుతున్నారు. ఇద్దరు నేతలకు టీడీపీ నుంచి భవిష్యత్ పైన హామీ ఉందని తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటమిరెడ్డికి దాదాపుగా టీడీపీ టికెట్ ఖాయమని తెలుస్తోంది. ఇక సీనియర్ నేత ఆనం విషయంలో మాత్రం టీడీపీలో కొత్త చర్చ మొదలైంది. ఆనం వచ్చే ఎన్నికలలో తన సొంత నియోజకవర్గం ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీ నుంచి ఆత్మకూరు సీటు విషయంలో హామీ రావడం లేదని తెలుస్తోంది. ఆనంను నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని టీడీపీ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆనం ఎంపీగా పోటీ చేస్తే ఆయన కుమార్తెకు ఆత్మకూరు సీటు ఇస్తామని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఆత్మకూరులో తన కుమార్తెను దింపి ఎంపీగా పోటీ చేయాలనే ప్రతిపాదన ఆనం ముందు టీడీపీ నేతలు ప్రతిపాదించడంతో ఈ ప్రతిపాదనపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆనంకు రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆనం కుమార్తె కైవల్యారెడ్డి కడప జిల్లా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కోడలు. గత మహానాడు సమయంలోనే కైవల్యారెడ్డి టీడీపీ నేత నారా లోకేష్ను కలిశారు. నెల్లూరు ఎంపీగా ఇప్పుడు టీడీపీకి ఆనం సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. 2019 టీడీపీ నుంచి పోటీ చేసిన బీదా మస్తాన్రావు ప్రస్తుతం వైసీపీలో చేరారు. అదేవిధంగా వైసీపీ నుంచి గెలిచిన ప్రస్తుత ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభ బరిలో దిగే అవకాశం ఉండడంతో టీడీపీ ఆనం వైపు చూస్తోంది. దీంతో ఇప్పుడు నెల్లూరు రాజకీయాలలో టీడీపీ వైసీపీ మధ్య రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలవుతున్నాయి.